బిస్మిల్లాహి రహమాన్ రహీం మితులారా నా ఆప్తులారా ఆత్మీయులారా ఇస్లామి అభివాదములు అస్సలం వైకుం రహమతుల్లాహి వకాహు అందరినీ దైవం చల్లగా చూడాలి అందరూ బాగుండాలి అందరూ కూడా పిల్లా పాపలతోటి చల్లగా ఉండాలి ఇలాగ నిస్వార్థంగా ఒకరి మంచి కోరుకోవడంలో ఎంత మానసిక ప్రశాంతత ఉంటుందో తెలుసండి సరే ఈరోజు కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను మీ మీ ముందుకు తెస్తున్నాను దివ్య కురాన్ ఆరో అధ్యాయం ముప్పై రెండవ వాక్యం ప్రాపంచిక వాస్తవికతను దైవం తెలియజేస్తున్నాడు మనకు తెలిసి ప్రపంచం నశించిపోయేదేనని కానీ ఈ ఆరాటం మాత్రం మనకు తగ్గదు మనకు తగ్గదు ఈ ఆరాటంలోనే మనము జీవితం అంతా కూడా వెచ్చించేస్తాము అల్హాకుముత్తకాసుర్ హత్తాదుర్ తుములు మా కాబీర్ అంటాడు వీలైనంతగా ఒకరి మించి ఒకరు మీరు ఈ ప్రపంచాన్ని పొందాలన్న ధ్యాస మిమ్మల్ని ఏమరపాటుకు గురి చేసేసింది ఈ ధ్యాసలోనే ఈ ధ్యానంలోనే మీరు చివరికి శ్మశానానికి చేరుకుంటారు అంటాడు దైవం కాబట్టి ఒక రకమైనటువంటి మాయా మర్మం మనకు కమ్మేసింది దైవం తెలియజేస్తాడు మరొకసారి విన్నవాళ్ళకి విన్నంత ఏమండి ఇహలోక జీవితం ఒక ఆట ఒక తమాషా మాత్రమే కానీ నష్టాన్ని తప్పించుకో తప్పించుకోవాలి అని తప్పించుకోవాలనుకునే వారికి పరలోక వాసమే అత్యంత శ్రేష్టమైనది వారికి అంటే నష్ట పరలోక నష్టం తప్పించుకోవాలి నాకు సాఫల్యం కలగాలి అన్న ఎవరైతే ఆశ ఉంటుందో అటువంటి వారికి పరలోకమే మేలైనది అనేది అంటాడు సోదర మహాశారు అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టేయాలా ప్రపంచాన్ని విడిచిపెట్టకూడదండి ప్రపంచం మన కోసం పుట్టించాడు దైవం ప్రపంచం మనకోసం ఉంది ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ మన ప్రపంచంలోనే వెళుతూనే ఈ ప్రపంచం మనలో రాకుండా చూసుకోవాలి ప్రపంచానికి మనం అంకితం కాకూడదు ఎంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి అంతవరకు దాన్ని ఉపయోగించుకోవాలి నేను చాలా సందర్భాల్లో చెప్పాను పరలోకాన్ని సాధించడం కోసం ప్రపంచమే మనకు ఆధారం ఇదే పెట్టుబడి మన మద్ద ఉన్నటువంటిది ఇక్కడ ఏ విధంగా అయితే మనము వ్యవసాయం చేస్తామో అక్కడ ఆ విధమైనటువంటి పంటను పొందుతాము వ్యవసాయ స్థలం ఇది కార్యరంగం ఇది కార్యక్షేత్రం ఇది రిజల్ట్ వచ్చేది ఫలితం వచ్చే క్షేత్రం ఇది కాదు సోదర మహాశాల సోదరి మండల దానికి పరలోకం అనే పేరు ఉంది అక్కడ దాచిపెట్టాడు కాబట్టి ఇక్కడ మనము ఏ విధంగా అయితే వ్యవసాయం చేస్తామో కష్టపడతామో అక్కడ ఆ విధమైనటువంటి పంటను పొందుతాము కాబట్టి ప్రపంచంలోనే మనం జీవితం గడపాలి కానీ ప్రపంచంలో మనం మునిగి తేలకూడదు అది ప్రధానమైనటువంటి అంశం సరే రండి ఇస్లాంలో తెలుసుకుందాం సర్వేదైనా సుఖనభవంతు థ్యాంక్ యూ వెరీ మచ్ సరే